అందరికీ నమస్కారం, శుభోదయం. ఇవాళ 23rd జనవరి మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో మనకు మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది చైనీస్ మార్కెట్స్ అన్ని కూడా సెలవు తీసుకున్నాయి, బికాజ్ వాళ్ళ లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా. ఒక నికాయ్ వర్క్ చేస్తుంది, నికాయ్ 1.1% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే ఆస్ట్రేలియన్ మార్కెట్స్ 9 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే ఎనర్జీ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లు కొద్దిగా కొద్దిగా కొనుగోళ్ల మద్దతు వాటికి లభించడం వల్ల. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక గెయిన్స్ చూసాం, మంచి లాభాలు. నాస్డాక్ 2.6, ఎస్ఎన్పీ 500 1.9, డౌ జోన్స్ 1% వరకు లాభాలతో క్లోజ్ కావడం మనం చూసాము. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ కొద్దిగా బలహీనపడి $87 దగ్గర కొనసాగుతుంది. గోల్డ్ కూడా $1930 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాము. యుఎస్ 10-ఇయర్ బాండిల్స్ నానాటికి తగ్గి 3.4% దగ్గర కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ అప్డేట్స్ అయితే ఇవి. పెద్దగా మనకి ఇక్కడ నుంచి తీసుకునే పాజిటివ్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ ఏం లేదు. ఎందుకంటే మన మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో అయితే బడ్జెట్ రన్ కోసం సిద్ధమవుతోంది. బడ్జెట్ ఆధారంగా ఎందుకంటే నిఫ్టీలో ఒక ర్యాలీ మనం చూడవచ్చు, ప్రీ బడ్జెట్ ర్యాలీ లాంటిది ప్రస్తుతం మన మార్కెట్స్లో కనిపిస్తుంది. అందువల్ల మేజర్గా మనకి వాటి గురించి ఎక్కువ మూమెంట్స్ సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ ఉండే అవకాశం ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం గమనించవచ్చు. ఎకనామిక్ టైం చూస్తే ఫస్ట్ పేజ్లో Q3 నెంబర్స్ షో ఫాల్ ఇన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు వచ్చిన 240 కంపెనీస్ శాంపుల్ డేటాని, ఇనిషియల్ ట్రెండ్ని తీసుకొని ఎకనామిక్ టైమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ టైం బిజినెస్ స్టాండర్డ్లో కూడా లిటిల్ టు చీర్ ఫర్ ఇన్ Q3 ఎర్లీ బర్డ్ రిజల్ట్స్. యాజ్ ఆఫ్ నో ఎర్లీ బర్డ్ రిజల్ట్స్లో అంటే ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్లో రెవెన్యూ ఇంక్రీజ్ అట్ 7 క్వార్టర్ లో రేట్ ఆఫ్ 18%, నెట్ ప్రాఫిట్ గ్రోస్ బై 0.8%, స్లోయెస్ట్ ఇన్ 9 క్వార్టర్స్. గత 9 క్వార్టర్స్లో లేని విధంగా, అంటే గత 2 ఏళ్లలో లేని విధంగా నెట్ ప్రాఫిట్ కేవలం 0.8% మాత్రమే పరిమితమైంది. రెవెన్యూ 18% వరకు వృద్ధిని నమోదు చేయడం అయితే చూసాం. సో బిజినెస్ స్టాండర్డ్ కూడా ఆల్మోస్ట్ ఇదే రిపోర్ట్ చేసింది. వీళ్ళు 2.5% రైజ్ ఇన్ ప్రాఫిట్ ఇన్ ద లీస్ట్ 10 క్వార్టర్స్లో వచ్చిన లీస్ట్ అని. నాన్ బీఎఫ్ఎస్ఐ కంపెనీస్ ల్యాగ్, అంటే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సెక్టర్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాటిలో కొద్దిగా బలహీనత చూస్తున్నామనేది ఓవరాల్గా ఇక్కడ స్టోరీ సారాంశం. రాయల్టీ పేమెంట్స్ టు యూకే పేరెంట్ ఇన్ హెచ్యుఎల్స్ ఇంట్రెస్ట్. ఇక్కడ హెచ్యుఎల్ ఇంట్రెస్ట్ వల్లే వాళ్ళకి ఏదైతే 80 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా రాయల్టీ చెల్లిస్తున్నామో అది దేశీయ కంపెనీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూనిలివర్ బ్రాండ్స్ని, వాళ్ళ టెక్నాలజీని వినియోగించుకునేందుకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి హెచ్యుఎల్ చెప్తోంది. ఎందుకంటే మొన్న ఆ 80 బేసిస్ పాయింట్స్ రాయల్టీ పెంపు వల్ల కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ అయితే హెచ్యుఎల్ తీసుకున్న సంగతి మనకు తెలుసు. ఎగ్జంప్షన్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిజ్యూమ్ అండర్ రివ్యూ కుడ్ సీ చేంజెస్. ఇక్కడ లెస్ దాన్ 5 లాక్ ట్యాక్స్ పేయర్స్ ఆప్ట్ ఫర్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రిజ్యూమ్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు ఏదైతే కొత్త రిజ్యూమ్లో కొద్దిగా మార్పులు చేశారో, అయితే వాటిని పెద్దగా తీసుకున్న దాన్ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాదాపు 75 మిలియన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే అందులో కేవలం 5 మిలియన్లు మాత్రమే ఈ కొత్త విధానాన్ని అవలంబించారన్నది ఒక న్యూస్ ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల ఈ ఎగ్జంప్షన్స్ లేకుండా అసలు ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని తీసుకురావాలన్న యోచనలో ఈసారి ప్రభుత్వం కొద్దిగా వర్క్ చేయొచ్చు. అండ్ దీనితో ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మేబీ కొన్ని తాయిలాలు కూడా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇక్కడ మనం భావించవచ్చు. నిఫ్టీ లుక్స్ సెట్ ఫర్ ప్రీ బడ్జెట్ ర్యాలీ. ఇక్కడ ప్రీ బడ్జెట్ ర్యాలీ మనం మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 18,200 లెవెల్స్ పైన స్థిరంగా నిలబడి అక్కడ కొద్దిగా కొనుగోళ్ల మద్దతు లభిస్తే 18,500 మార్క్ని సునాయాసంగా చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. HDFC బ్యాంక్, TCS, L&T, అల్ట్రాటెక్, స్టెరిలైట్, పెర్సిస్టెంట్, ONGC, కోల్ ఇండియా, వేదాంత ఈ స్టాక్స్ బుల్లిష్గా కనిపిస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీటిని ల్యాప్అప్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ అనలిస్ట్ సూచిస్తున్నారు. ఇక్కడ నిఫ్టీ లైక్లీ టు సీ ఫర్దర్ కరెక్షన్ టువర్డ్ 17,200 జోన్. ఒకవేళ ఫెయిల్ అయితే, అక్కడ నిలబడలేకపోతే, సస్టైన్డ్ ర్యాలీ కనుక వచ్చినట్టయితే 18,300 18,350 అక్కడ కొద్దిగా బుల్లిష్ దాన్ని ట్రిగర్ చేయవచ్చు అనేది అంచనా. అయితే ఒక ఫ్రెష్ ట్రిగర్ ఏదైనా రావాలి, లైక్ బడ్జెట్ వరకు ఈ ఉత్సాహం అయితే కొనసాగుతుంది. కాకపోతే మనం గత చరిత్ర చూస్తే బడ్జెట్ టైంలో కొద్దిగా బలహీనత అయితే ఎక్కువ, బడ్జెట్ తర్వాత మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి అందుకు తగ్గట్టు ట్రేడర్స్, ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ కంటే ముఖ్యంగా ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. వోల్టాస్ ఇక్కడ ఒక స్టాక్ రికమెండేషన్ చేస్తున్నారు. ప్రతి వారం ఇచ్చే స్టాక్ రికమెండేషన్లో భాగంగా ఎకనామిక్ టైమ్స్ ఈసారి వోల్టాస్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది. ఏసీ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా, బయంట్గా ఉంది. ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఒకటి, వీళ్ళ ఛానల్
పెరుగుతున్న ఓమ్ని ఛానల్ ప్రజెన్స్, ఇవన్నీ కూడా ఈ స్టాక్కి పరోక్షంగా ప్రత్యక్షంగా దోహదపడతాయనేది ఒక మాట. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా కనిపించిన అంశం ఏంటి అంటే ఎల్నినో, అంటే ఇక్కడ రికార్డ్ హాట్ 2023 ఎల్లీలో మే యాడ్ ఫ్యూయల్ టు ఇండియాస్ క్లైమేట్ క్రైసిస్. 2023లో క్లైమేట్ క్రైసిస్ మరింతగా రాబోతుంది. కనీసం 1.5 నుంచి 2% మేర, 2% మేర, 2 డిగ్రీస్ మేర హీట్ పెరగచ్చు, టెంపరేచర్ పెరగచ్చు అని చెప్పి భావిస్తున్న తరుణంలో మనకి వితౌట్ ఎనీ డౌట్ ఏసీస్ కానీ, కూలర్స్, ఫ్రిడ్జ్ వీటికి డిమాండ్ పెరుగుతుంది. వీటికి డిమాండ్ పెరిగితే మనకి ఇప్పుడు 2 పేపర్స్ చదివిన వాళ్ళకు ఈ అంశం రిలేట్ చేసుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్ అండ్ బిజినెస్ స్టాండర్డ్ని క్లియర్గా అర్థం చదివి అర్థం చేసుకుంటే ఈ పాయింట్ మనకు తెలిసి వస్తుంది. అంటే దీనికి దానికి అక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అని చెప్పి పరోక్షంగా ఇట్లా ఇలాంటి కంపెనీస్కి లాభం చేకూరుతుంది. లైక్ ఉన్న సెగ్మెంట్లో వోల్టాస్ కానీ, బ్లూ స్టార్ కానీ, సింఫనీ, ఇవన్నీ మంచి మార్కెట్ షేర్ని కలిగి ఉన్న కంపెనీస్, మంచి వృద్ధిని కనబరుస్తున్న కంపెనీస్ కాబట్టి. వోల్టాస్ని 19 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే, 16 మంది హోల్డ్, 7 సెల్ రేటింగ్ ఇస్తున్నారు. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 7840 కోట్ల రెవెన్యూ, 23 నాటికి 9335 కోట్లు, 24 నాటికి 10800 కోట్లు దాదాపుగా రెవెన్యూ. ఈపీఎస్ 13 రూపాయల ఈపీఎస్ 22 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 69 పిఈ దగ్గర ఆల్మోస్ట్ ఇది ట్రేడ్ అవుతుంది. ఇంకా రికమెండేషన్స్లో 950 రూపీస్, 960 రూపీస్ దాకా మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి వోల్టాస్కి. దీన్ని లింక్ చేసుకుని రిలేట్ చేసుకుని మీరు కూడా కొద్దిగా స్టడీ చేసి ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. చెక్ మార్కెట్ షేర్ వైల్ పికింగ్ స్టాక్స్. స్టాక్ మార్కెట్లో మనం చూస్తూనే ఉన్న మార్కెట్ షేర్ ఎంతగా కంపెనీది పెరుగుతుంటే అంతగా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో లీడర్స్ని మనం ఎప్పుడు నమ్ముకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. అలాంటి లీడర్స్ ఎలాంటి టఫ్ టైంలు వచ్చినా కూడా అధిగమించి ఎన్నో సైకిల్స్ అవి చూసుంటాయి కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఈజీగా తట్టుకుని నిలబడే సామర్థ్యం వాటికి ఉంటుంది. దానితో మార్కెట్ షేర్ పెరుగుతున్నప్పుడల్లా కంపెనీస్కి కలిసి వచ్చే అంశంగా ఇక్కడ చూడవచ్చు. అలాంటి కొన్ని స్టాక్స్ని ఇక్కడ వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మార్కెట్ షేర్ 11-12లో 12.3 ఉన్నది, 17 తర్వాత 15.9% మార్కెట్ షేర్ పెరిగింది. అందువల్ల మారుతి సుజుకి స్టాక్ని రికమెండ్ చేస్తూ కొనుగోలు చేసి చెప్పి సూచిస్తుంది. 10130 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు మారుతి సుజుకి. అలానే మిగిలిన స్టాక్స్ వివిధ సెగ్మెంట్స్లో ఉన్న, ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ కన్జ్యూమర్ ఫైనాన్స్లో ఉన్నది 2011-12లో 6.7% ఉన్న మార్కెట్ షేర్, ఇప్పుడు 20.9, అంటే దాదాపు 21% మార్కెట్ షేర్ పెరిగింది. దీనికి 6000 రూపాయలు ఉన్న స్టాక్ ప్రైస్ 7900 రూపాయల దగ్గర టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. 31% ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది అని చెప్పి డిక్సన్ టెక్నాలజీస్ హౌస్ హోల్డ్ డ్యూరబుల్స్లో ఉంది అండ్ వివిధ కంపెనీస్కి ప్రొడక్ట్స్ కూడా తయారు చేసిస్తుంది కంపెనీ. 2.3% ఉన్నది, 19%, అంటే దాదాపు 10 రెట్ల మార్కెట్ షేర్ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు పెంచుకోగలిగారు. ఇప్పుడు 3550 ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నెక్స్ట్ ఇయర్కి, అంటే 1 ఇయర్కి 4313 రూపీస్, అంటే ఇక్కడ నుంచి కూడా 21% మేర స్టాక్ పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇంకా అదానీ పోర్ట్స్ ఎస్ఈజెడ్ 19.9%, అంటే 20% ఉన్న మార్కెట్ షేర్ 47% దాదాపు డబుల్ 2.5 టైమ్స్ దాకా మనం పెరగడం అయితే ఇక్కడ చూస్తున్నాం. అదానీ పోర్ట్స్లో కొద్దిగా డీసెంట్గా కనిపిస్తున్న, ఓవరాల్గా అదానీ గ్రూప్లో డీసెంట్గా కనిపిస్తున్న స్టాక్ ఇది. 787 ఉంది ప్రస్తుత ధర, 970 రూపీస్ దగ్గర టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు, అంటే ఇక్కడ నుంచి ఒక 24% మేర వృద్ధి. వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ హోటల్స్, రెస్టారెంట్స్, లీజర్ బిజినెస్లో ఉన్నారు. 700 రూపాయల దాకా ప్రస్తుతం ధర ఉంది, దీనికి 850 టార్గెట్ ప్రైస్. 4.2% ఉన్న మార్కెట్ షేర్ 6.2% పెరిగింది. సో ఇది ఈ స్టాక్స్ అండ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్. ఇది వీళ్ళు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్నారు. 450 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 600 రూపాయల దాకా 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. మార్కెట్ షేర్ 2.6% ఉన్నది, ఇప్పుడు 6.1% పెరిగింది. అండ్ ఇండియా సీవీ గ్రోత్, అంటే రాబోయే 10 ఏళ్ల కాలంలో మనకి ఏ స్థాయిలో వృద్ధి ఉండవచ్చు 8 ఏళ్ల కాలంలో అని చెప్పి ఒక అంచనా. ఇక్కడ మార్కెట్ షేర్ ఎంత, అంటే పెనట్రేషన్ ఏ స్థాయిలో ఉండవచ్చు అని చెప్పి, టూ వీలర్స్ మనకి 2030 నాటికి దాదాపు 45% మేర పెరిగే అవకాశం, త్రీ వీలర్స్ కూడా ఆల్మోస్ట్ 45%, ప్యాసింజర్ కార్స్ 20% వరకు మనకి ఓవరాల్ గ్రోత్ ఉండొచ్చు. దీనికి ఆధారంగా మనం స్టాక్ ఐడియాస్ని కానీ స్టాక్ రికమెండేషన్స్ కానీ మనం వీటిని దృష్టిలో పెట్టుకుని మనం అంచనా కూడా తీసుకోవచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక మంచి బ్రైట్ స్పాట్లో ఉంది. హయ్యెస్ట్ ఎవర్ రికార్డ్ ప్రొడక్షన్ని నెక్స్ట్ క్వార్టర్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది, మంచి వాల్యూమ్స్ నమోదు చేయవచ్చని చెప్పి జేఎస్డబ్ల్యూ స్టీల్ చెప్తుంది. పెర్సిస్టెంట్ సిస్టమ్ స్మార్ట్ వర్క్స్ అన్న కోవర్కింగ్ స్పేస్లో 2000 సీట్స్ తీసుకుంది, అంటే ఇదొక లైమ్లైట్లో ఉండవచ్చు. స్టాక్స్ ఇన్ న్యూస్, ఈరోజు ఏ స్టాక్స్ మనకు లైమ్లైట్లో ఉంటాయి, ఏ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ తగ్గే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయన్న దాన్ని చూస్తే నిఫ్టీ 50
ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీతో పోలిస్తే ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ కోసం సిద్ధమవుతుంది. ఒక 100 పాయింట్ల దాకా గెయిన్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసి బ్యాంక్, కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వీటి ఈ మూడు స్టాక్స్ ఆధారంగా కూడా మనం మార్కెట్ డైరెక్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి నెట్ ప్రాఫిట్ 15% తగ్గింది, బట్ రెవెన్యూలో మాత్రం 15% వృద్ధి మనం చూసాము. మార్కెట్లో ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద. ఆయిల్ ఓటుసి ఏదైతే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేయలేకపోయింది. యాక్చువల్లీ ఆ బిజినెస్ ఈసారి మంచి గ్రోత్ను కనబరుస్తుంది అనుకున్నారు, బట్ రిలయన్స్ ఇవాళ ఒక భిన్నంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కోటాక్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 31% మేర పెరిగింది, ఐసిఐసి బ్యాంక్ ప్రాఫిట్ 34% మేర పెరిగింది, ఎస్ బ్యాంక్ స్టీప్ ఫాల్. ఈ స్టాక్లో మనం క్లియర్ సెల్లింగ్ చూడవచ్చు, ఎందుకంటే 51% మేర నెట్ ప్రాఫిట్స్లో క్షీణత చూసాం, దానికి తోటి ప్రొవిజన్స్ కూడా బాగా పెరిగాయి ఆశ్చర్యకరంగా. సో ఎస్ బ్యాంక్లో కొద్దిగా సెల్లింగ్ రావచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్ 38% ప్రాఫిట్స్లో క్షీణత చూసాం. ఎస్బీఐ లైఫ్ నెట్ ప్రాఫిట్ 304 కోట్లుగా ఉంది, వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 16% డౌన్. జేఎస్డబ్ల్యూ స్టీల్ నెట్ ప్రాఫిట్ కూడా 90% మేర తగ్గి 490 కోట్లకు మాత్రమే పరిమితమైంది. యాక్సిస్ బ్యాంక్ ఈరోజు మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ స్టాక్స్లో మనం యాక్షన్ చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బడ్జెట్ పాపులేషన్ మెజర్స్ తీసుకురావచ్చు ఈసారి బడ్జెట్లో. అండ్ ఎఫ్పిఐస్ 15,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మనకు జనవరిలో మార్కెట్స్ నుంచి పుల్అవుట్ చేశారు. మార్కెట్స్ ఒక పెద్ద బిగ్ బ్రేక్అవుట్ ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తున్నాయి. అది ఆ ట్రిగ్గర్ మనకి బడ్జెట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ షేర్స్లో కొద్దిగా కొనుగోళ్ళ మద్దతు ఉంది, లైక్ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ, సిర్మా ఎస్జిఎస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ లాంటి వాటిలో కొద్దిగా యాక్షన్ గమనించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. ఎలిన్ అలాగే కేఫిన్ ఈ టూ స్టాక్స్ రీసెంట్గా వచ్చిన ఐపీఓకి వచ్చిన మన సంగతి తెలుసు. 30 డేస్ వాళ్ళ యాంకర్ లాకింగ్ పీరియడ్ ఓపెన్ కాబోతుంది 27వ తారీఖున. సో ఈ వారంలో ఈ స్టాక్స్లో మనం యాక్టివిటీ చూడవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్పిఐసో అపిటేట్ ఫర్ ఏ స్లైస్ ఆఫ్ అదాని ఎఫ్పిఓ. ఇక్కడ అదాని ఎఫ్పిఓకి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవ్వడం, గతంలో ఇన్వెస్టర్స్ నుంచి తీవ్రమైన ప్రెజర్ వచ్చింది, ఎందుకంటే పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవి అదాని గ్రూప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేకపోయాయి బికాస్ హైయెస్ట్ వాల్యుయేషన్స్ కారణంగా. బట్ జనాలు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, ఎందుకంటే 90% మేర లాభాలు ఇచ్చిన స్టాక్స్ వీటిలో చాలా ఉన్నాయి కాబట్టి. బట్ అలాంటి ఇప్పుడు అదాని ఎంటర్ప్రైజ్లో మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తారంటే ఒత్తిడి వల్లనే చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు కనిపిస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి మంచి డిమాండ్ అయితే వస్తుంది. గ్లోబల్ డిమాండ్ కన్సర్న్స్ ఈసారి రిలయన్స్ మీద కొద్దిగా వెయిట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మాట్లాడుకున్నాం రిలయన్స్ గురించి, పెద్దగా పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏవి లేకపోవడం అండ్ స్టాక్ గత కొద్దిగా నుంచి స్తబ్దిగా ఉండడం వల్ల రిలయన్స్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది సారాంశం. బడ్జెట్లో మనకి రైల్వే స్టాక్స్ మీద కూడా కొద్దిగా ఉత్సాహం పెరగవచ్చు. రైల్వే స్టాక్స్లో కూడా యాక్టివిటీ మనం గమనిస్తాం. పిఎస్బీస్లో ఈసారి పెద్దగా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ జరగకపోవచ్చుగా జరిగే అవకాశాలు లేవన్న సారాంశం కూడా ఇక్కడ ఉంది. సో అందువల్ల పిఎస్బీస్లో భారీగా ఇన్వెస్ట్ చేసేముందు 1-2 సార్లు ఆలోచించండి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.